ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతానికి నేను వచ్చేసి చెన్నైలో ఉన్నా. చెన్నై నుండి హైదరాబాద్ వచ్చేసి టీఎస్ఆర్టీసీ బస్సులో అయితే రాబోతున్నాను. ప్రస్తుతానికి మనకు చెన్నైలో మాలవరం బస్ స్టాప్ దగ్గర ఉన్నాం. దీన్నే ఆంధ్ర బస్ స్టాప్ కూడా అంటారు. మనకు తెలుగు రాష్ట్రాలకు బస్సెస్ మొత్తం ఈ మాధవరం బస్ స్టాప్ నుంచే వస్తూ ఉంటాయి. మిగతా స్టేషన్ల నుంచి తెలుగు రాష్ట్రాలకు బస్సులు అయితే ఉన్నాయి. ఒకసారి చూడండి, మన బ్యాక్ సైడ్ ఉన్నదే మనకు స్టేషన్. అయితే ఇక్కడ మనకు బస్సు వచ్చేసి నైట్ 7:30కి బయలుదేరుతుంది. టుమారో మనకు 7:00 ఇట్లా హైదరాబాద్లో దించేస్తుంది. మనకి ఇది ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్ అట. ఒకసారి బస్ దగ్గరికి వెళ్ళాక రిమైనింగ్ డీటెయిల్స్ అయితే చెప్తా. ఒకసారి వెళ్దాం పదండి. మనం ప్రస్తుతానికి చెప్పుకున్నట్టు చెన్నైలో ఉన్నాం. చెన్నైలో మాధవరం బస్ టర్మినల్స్ దగ్గర ఉన్నాం. మనకు దీన్నే ఆంధ్ర బస్ స్టాప్ అంటున్నట్టు. ఇక్కడ నుంచే మనకు తెలుగు రాష్ట్రాలకు బస్సులు అయితే ఉంటాయి. మనకు డైలీ ఏంటంటే ఓన్లీ 1 బస్సే ఉందట. మనకు ఇది సూపర్ లగ్జరీ బస్సు. హైదరాబాద్కు ఇది ఒక్కటే బస్సు. ఇవన్నీ మిగతావి రావాలంటే ప్రైవేట్ బస్సెసే అవైలబుల్గా ఉన్నాయి. ఇదంతా స్టేషను. ఒకసారి స్టేషన్ ముందుకెళ్ళి మనది ఎక్కడ ఉన్నాయో చూద్దాం. వెళ్ళి ఇక్కడ డీటెయిల్స్ కనుక్కుందాం ఒకసారి. డ్రింకింగ్ ట్రైన్, మన బస్సు. సార్ ముందుకెళ్ళి చూద్దాం. బ్యాక్ సీటర్ టీఎస్ఆర్టీసీ ఉన్నాయి. అక్కడ మన బస్సు ఉందా లేదా చూడాలి. ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఒకసారి ఇదంతా స్టేషన్. హైదరాబాద్ బస్సు వచ్చేసి ఇక్కడ ఉంటుంది అన్నది. ఇక్కడ మనం చెప్పుకున్నట్టు ఆల్మోస్ట్ మొత్తం తెలుగు బస్సులే ఉన్నాయి. మొత్తం తిరుపతి, నెల్లూరు, కర్నూలు ఈ బస్సులే ఎక్కువ ఉన్నాయి. ఆల్మోస్ట్ ప్లాట్ఫారాలు మొత్తం అవే ఉన్నాయి. తమిళనాడు బస్సులు ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి. చూడండి, ప్లాట్ఫామ్ బ్యాక్ సైడ్ ఉన్నది కదా, మొత్తం తిరుమలనే. ఒక నాకు తెలిసి 5 మినిట్స్కి ఒక బస్సు అవుతుంది ఇక్కడ తిరుమలలో. మన బస్సు ప్లాట్ఫామ్ బ్యాక్ సైడ్ ఉంది, దూరం ఉంది. మనకు 7:30 కంటే నాకు తెలిసి 7కి ఇట్లా వస్తుందేమో చూడాలి. అన్నీ అవే చూడండి ప్లాట్ఫారాలు, శ్రీకాళహస్తి ఇట్లా కనబడుతున్నాయి. ఇక్కడ కొన్ని లోకల్ బస్సులు ఇటు సైడ్ ఉన్నట్టున్నాయి. చూడండి, మన తెలుగు బస్సులు మొత్తం అక్కడనే. మనం ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా కంపల్సరీ ఈ బస్ స్టాప్ నుంచి వెళ్ళాల్సి అయితే ఉంటుంది తెలుగు రాష్ట్రాలకు. మాధవరం బస్ స్టాండ్ గుర్తుంచుకోండి. మన బస్ టైమింగ్ దాకా ఇంకేం చేద్దాం, మరి చూస్తే వాటి అన్న పోయేద్దామా. పోయేచ్చాక బస్సు వచ్చినాక రిమైనింగ్ డీటెయిల్స్ చెప్తాయిగా. బస్ ప్రైజెస్ మాత్రం 900, 1000 మామూలుగా సీటరీ. అంటే మీకు ట్యాక్సీస్తో కలిపి 1500, అదే స్లీపర్ అయితే 2200 అట్లా పడుతుంది. ఇక్కడ విశాఖపట్నం వెళ్ళే బస్సెస్ స్టాండ్ ఉంది. కర్నూలు, నెల్లూరు ఇక బస్సెస్ అన్నీ ఇక్కడ నుంచి అయితే వెళ్తాయి. చూడండి ఒకసారి, మన బస్సు అయితే వచ్చేసింది. ఇప్పుడు టైం వచ్చేసి 6:40 అవుతుంది. 6:40కి మన బస్సు వచ్చింది. బ్యాక్ సైడ్ వచ్చింది. ఇది లహరి బస్సు, లహరి ఏపీఎస్ఆర్టీసీ బస్సు. ఒకసారి ఇక్కడ నుంచి బస్సు చూపిస్తా చూడండి. మన బస్సు వచ్చేసి ఇక్కడ హైదరాబాద్ ప్లాట్ఫామ్ పైన అయితే ఆగింది, లహరి ఏపీఎస్ఆర్టీసీ బస్సు. ఇక్కడ నుంచి మన బస్సు వచ్చేసి 7:30కి అయితే బయలుదేరుతుంది. ఒకసారి బస్ చూడండి, ఎంత బ్యూటిఫుల్ కనబడుతుందో. లహరి సీటర్ కమ్ స్లీపర్ బస్. బస్ ఇప్పుడే వచ్చేసింది. చూడండి ఒకసారి బస్సు లోపల కూడా చూపిస్తా, ఎలా స్లీపర్ ఎలా ఉన్నాయి, డోర్స్ అవంతా క్లియర్గా చూపిస్తా. ఒకసారి ఒకసారి లోపలికి వెళ్ళి సిట్టింగ్ అరేంజ్మెంట్ చూపిస్తా మీకు. మనకు ఓన్లీ 1 బస్సే ఉంది. బస్ అయితే బస్సు వచ్చేసి ఈ విధంగా ఉంచండి. ఇదంతా వచ్చేసి సిట్టింగ్ అరేంజ్మెంట్. ఇంకో ఇటు సైడ్ వచ్చేసి స్లీపర్. ఇంకో పైన వచ్చేసి మీకు నెంబర్స్ అయితే క్లియర్గా ఇచ్చింది చూడండి, U11, U12 అని. ఇది సిట్టింగ్ మొత్తం. మనకు లాస్ట్ వరకు ఉన్నది. పైన వచ్చేసి మీకు పడుకోనికి అయితే ఇచ్చారు. మనం ఆల్రెడీ ఒకసారి షిరిడీకి బస్ అయితే వెళ్ళాం. ఈ బస్సులని షిరిడి వరకు వెళ్ళాం మనం ఒకసారి అయితే. ఇది రెండోసారి. చీకటి ఉంది కొంచెం. ఇది బస్సు యొక్క వ్యూ. క్యాబిన్ వచ్చేసి ఇక్కడ. ఇది మన క్యాబిన్. 7:30 అంటే ఇంకా చాలా టైం ఉన్నది. వెళ్ళేటప్పుడు రిమైనింగ్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. బస్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మన బస్ నెంబర్ వచ్చేసి 9666. 7:30కి బయలుదేరుతుంది ట్రైన్ అయితే. మన బస్ అయితే ఇప్పుడే బస్ అయితే ఎక్కినాం. మన సీట్లో అయితే కూర్చున్నాము. ఇంతకుముందు చూపించినట్టు సేమ్ అదే మోడల్లో అయితే ఉంది. మనకు ఏసీ వచ్చేసి ఒక పైన రైట్ సైడ్ ఇచ్చారు. లైట్ ఉన్నది, పైన ఏసీ ఇక్కడనే ఇచ్చారు. ఛార్జింగ్ పిన్ ఇట్లా ఒకసారి చూపిస్తాను చూడండి. వాటర్ బ్యాకెట్టు,
వాటర్ బాటిల్ పెట్టుకుని ఒక పాకెట్ అంతే, కింద స్పేస్ ఈ విధంగా ఉంది. ఓకే నాట్ బ్యాడ్, కూర్చోవచ్చు. 3 ఛార్జింగ్ పిన్ వచ్చేసి ఈ మధ్యలో ఇచ్చింది చూడండి, ఇక్కడ ఉన్నది ఛార్జింగ్ సి కేబుల్. మామూలు ఛార్జింగ్ వేరే పిన్ అయితే వచ్చేటట్లేదు. బస్సు అయితే ఇప్పుడే మనకు ఈ మాధవరం బస్ స్టాండ్ నుంచి అయితే బయలుదేరింది. ఇప్పుడే టోల్ గేట్ దాటింది మనకు, చెన్నై టోల్ గేట్ అవుటర్స్లో. మన బస్సు వచ్చేసి ఒక 50 to 100 కిలోమీటర్స్ ఇట్లా వచ్చింది. వచ్చాక ఇక్కడ రోడ్ పక్కనే స్వాతి ధాబా అన్నది, ధాబా దగ్గర అయితే ఆగింది. బ్యాక్ సైడ్ ఉంది చూడండి, కనబడుతుందో లేదో, ఆ బ్యాక్ సైడ్ ఉంది, అక్కడ ఆపింది. టిఫిన్లు అవి వేసి మళ్ళీ చేయాలనుకున్నది ఇక్కడ నుంచి బయలుదేరుతుంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామా ప్రైజెస్ ఎట్లా ఉన్నాయి అవి అయితే ఒకసారి చూద్దాం. వేరే బస్సులు పోతాం, ఇక్కడ ఆగినాయి చాలా ఉన్నాయి బస్సెస్ అయితే. ఇక్కడ మొత్తం ఇటు సైడ్ ట్రావెల్స్ బస్సులు ఎక్కువ ఉన్నాయి చూడండి, చాలా ట్రావెల్స్ బస్సులు కనబడుతున్నాయి మనకి ఇక్కడ చూడండి. దాని ట్రావెల్ బస్సు ఇక్కడ వచ్చేసి మన బస్సు ఇక్కడ ఆపిండు. ఇదిగో ఇక్కడ వచ్చేసి ధాబా అయితే కనబడుతుంది చూడండి. అసలు ధాబాలో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం, పోయి ప్రైజెస్ ఎట్లా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం లోపలికి అయితే పోయి. ఆల్మోస్ట్ మనకు నెల్లూరు దగ్గర వచ్చేసింది. కొందరు బస్ బుక్ చేసుకుంటే ఇక్కడ ఎక్కుతురు, 4-5 నెంబర్స్. నా పక్క పంట సీట్లు అయితే ఖాళీ ఉండండి. ఇక్కడి నుంచి నైట్ అయితే వెళ్తూనే ఉన్నా. నేనైతే పడుకొని లేచే వరకు నల్గొండకు అయితే వచ్చేసాం చూడండి. ఇదంతా మనకు నల్గొండ చౌరస్తా, ఆ బైపాస్ నుంచి ఇట్లా కిందికి వెళ్ళి అయితే వెళ్తున్నాం. ఇంకా 120 కిలోమీటర్స్ ఉంది అంతే ఇక్కడ నుంచి. మన బస్సు వచ్చేసి చీర్యాల దగ్గరికి అయితే వచ్చింది, అంటే నల్గొండ ఆల్రెడీ క్రాస్ అయిపోయింది. ఇంకొక 80 కిలోమీటర్స్ అయితే మనకు హైదరాబాద్ అయితే వచ్చేస్తుంది. ఇంకొకటి మన పక్కన చూడండి, ఇది కూడా లహరి బస్సే, విజయవాడ నుంచి అయితే అన్నవరం ఇట్లయితే హైదరాబాద్ అయితే వస్తుంది. 10 మినిట్స్ ఇక్కడైతే బస్సు ఇంకా ఎగ్జాక్ట్లీ ఇంకా 1.5 to 2 hours పడుతుంది. 7:30 వరకు నాకు తెలిసి హైదరాబాద్ అయితే రీచ్ అవుతుంది. ఉసేపీడ ఉండకి వెళ్దాం. ఇక మన బస్సులు అయితే అందరు ఫిల్ అయిపోయారు. ఇక ఇక్కడ నుంచి బస్సు అయితే స్టార్ట్ అవుతుంది. ఇక మనకు ఆల్మోస్ట్ ఇక తెల్లారుకి అయితే వచ్చేసింది, 6 అవుతుంది ఇప్పుడైతే. మనం ఆల్మోస్ట్ ఎక్కడి వరకు అంటే ఆ సిటీ దగ్గరకు వచ్చేసినాం. ఇంకొక 20 కిలోమీటర్స్ ఉంచుతుంది. ఇప్పుడే మనం మౌంట్ ఓపెర్ అయితే దాటేసాం చూడండి. మన బస్సు వచ్చేసి ఇప్పుడే ఎల్బీ నగర్ దగ్గర అయితే ఇచ్చేసింది. ఆ లెఫ్ట్ సైడ్ హయత్ నగర్ నుంచి ఇలా వచ్చేసింది. మన బస్సు అయితే ఆ లెఫ్ట్ సైడ్ అయితే ఉంది, ఒకసారి చూపిస్తా. బస్సు అయితే వెళ్ళిపోతుంది మనం వచ్చిన బస్సు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనం వచ్చేసి ఎల్బీ నగర్లో అయితే ఇచ్చేసింది, రింగ్ రోడ్ దగ్గర. MGBS వరకు బస్సు అయితే వెళ్తుంది. ఎగ్జాక్ట్లీ మనకు 7:15 దించేస్తుంది, అంటే మనకు కరెక్ట్ 12 hoursలో ఎల్బీ నగర్ అయితే వచ్చేస్తుంది. ఇందులో మనకు బస్సులో ఏంటంటే ఓన్లీ ఒక వాటర్ బాటిల్ మాత్రమే ఇస్తుంది. ఇంతకుముందు స్నాక్స్ అవన్నీ ఇచ్చేది ఏమి ఇవ్వట్లేదు. ఏసీకి ఇట్లా అన్నీ బాగానే ఉన్నాయి. ఆ జర్నీ కూడా పర్వాలేదు, స్లీపరు బాగానే ఉంది, సిట్టింగ్ కూడా బాగానే ఉంది. 12 hours ఏం బోర్ రాలేదు. మామూలుగా డ్రైవింగ్ కూడా కేర్ఫుల్గా చేస్తుంది. ఈ బస్సు వచ్చేసి ఒక 60 to 70 కిలోమీటర్ స్పీడ్లో మాత్రమే వెళ్తుంది. చూసుకొని టూర్ ప్లాన్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.